style. Welcome to Shopping Court. This is Janvi. ఈ రోజు నేను రవి ఫ్రెండ్స్ లో ఉన్నానండి. ఇది మనకి రాజ్ భవన్ రోడ్ లో ఉంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? మన లైఫ్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నా ఒక బ్యూటిఫుల్ ఫోటోని ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ లో అందంగా చూపించాలనుకుంటాం కదా. మన ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ ఎవరికైనా సరే మనం ఎంత అందంగా ఫోటో తీయించుకున్నా దానికి ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఉంటే బ్యూటిఫుల్ లుక్ కూడా ఉంటుంది. సో ఈ రోజు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఫ్రేమ్స్ గురించి అండి. ఇక్కడ లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఫ్రేమ్స్ లో. అవేంటో ఒకసారి చెక్ చేద్దాం. అంతకంటే ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. సో పదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బ్యూటిఫుల్ ఫ్రేమ్ కనిపిస్తుంది. దీంట్లో మనకి చాలా కలెక్షన్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయంటే మనకి టూ సైడ్స్ ఫొటోస్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఫ్రేమ్లో మనం టూ టూ ఫొటోస్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసిన ప్రతి ఫ్రేమ్లో టూ టూ ఫొటోస్ ఉన్నాయి కదా. సో ఇది ఒక డిఫరెంట్ ఫ్రేమ్ అనమాట. అంటే మన హాల్లో కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. అంటే మనకి టేబుల్కి, డైనింగ్ టేబుల్కి కానీ, సోఫా సెట్స్కి కానీ లేదంటే బెడ్రూమ్లో ఉన్న డైనింగ్ టేబుల్కి కానీ సెట్ చేసుకున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా. ప్రతి ఒక్క ఫోటో ప్రతి ఒక్క డిఫరెంట్ స్టైల్లో ఉందండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన మహేశ్వరి ఫోటో తీసుకుంటే అది కొంచెం బ్లాక్ అండ్ వైట్, తర్వాత కొంచెం కలరింగ్ కలర్ సినిమాలు వచ్చాయి చూసారా మీరు, ఆ టైప్లో ఉంది కదా. ఆ ఫోటోకి ఆ ఫ్రేమ్ ఎంత బాగా సెట్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఇంకో డిఫరెంట్ మోడల్ కనిపిస్తుందండి. కొంచెం అంటే మనం టేబుల్ మీద లేదంటే టీవీ మీద పెట్టుకుంటే ఈ ఫోటోస్ సూపర్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఈ ఫొటోస్ వచ్చేసి మనం వాల్ మీద సెట్ చేసుకుంటే బాగుంటాయండి. ఇక్కడ మనకు ఈ ఫోర్ ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఒకటి రెడ్, ఒకటి బ్లాక్, ఇంకోటి బ్లాక్, ఇంకోటి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈ ఫోర్ ఫొటోస్ కూడా మనకి జస్ట్ అంటే గోడకి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది మనం వాల్కి అప్లై చేసుకుంటే కనుక. అండ్ మనకి ఇంకో బ్యూటిఫుల్ ఫ్రేమ్ కనిపిస్తుందండి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి జోధా అక్బర్ స్టైల్లో ఫోటో తీయించుకొని వీళ్ళు. అండ్ అదే ఫ్రేమ్ కూడా మనకి అంతే ఓల్డ్ ట్రెడిషన్లో పెట్టారు కదా. సో అందుకోసం ఈ ఫోటోకి కొంచెం డిఫరెంట్ లుక్ అండ్ ఆల్సో డిఫరెంట్ స్టైల్ కూడా ఉంది. యాక్చువల్గా వీరు వచ్చేసి ఒక మ్యారీడ్ కపుల్ అండి. సో ఆ కపుల్స్ కూడా కొంచెం వెరైటీ ప్రతి ఇవాళ రేపు యూత్ ఎలా ఉన్నారండి, ప్రతిదీ ఏదో ఒక కొత్తదనం కోరుకుంటూనే ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం స్పెషల్గా ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే ఫ్రేమింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకు ఇంకో బ్యూటిఫుల్ ఫ్రేమ్ కనిపిస్తుంది. ఇది చూసారు కదా. అంటే మనకి ఒక చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మనకి డోర్ టైప్లో ఉంది. సో మనకి జస్ట్ మనం ఇంట్లో హాల్లో కనుక ఇది అప్లై చేసుకుంటే హాల్కి జస్ట్ కిచెన్ రూమ్కి మధ్యలో అప్లై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్లో మనకి ఫోర్ ఫొటోస్ ఉన్నాయండి. అంటే వన్స్ మనం ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. వన్స్ చిన్నప్పుడు ఫోటోలు, ఒక దాంట్లో ఇంకో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫొటోస్, ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫొటోస్, కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఇలా ఫొటోస్ సెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో యాక్చువల్గా దీంట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా చిన్నపిల్లల ఫొటోస్ పెట్టారు కదా. ఇలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. సో ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంది. అండ్ ఆల్సో ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్లో కూడా ఉంది. వన్స్ మనం పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఫొటోస్ చూసుకుంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ ఇది కంప్లీట్గా ఉడెన్తో ఉండడం వల్ల మనం కొంచెం ఒక 10-15 ఇయర్స్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మనకి ఈ ఫోటోగ్రాఫ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి, ఏ కాలమైనా సరే చక్కగా ఉంటాయి. అండ్ ఆల్సో ఇది తొందరగా పాడే టైప్ కూడా కాదండి ఈ ఫ్రేమింగ్ అనేది. సో అంతే బ్యూటిఫుల్గా ఇంకా ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మనకి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి, చూసారు కదా. అంటే మనకి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంది. ఇక్కడ కూడా మనకి సేమ్ చిన్నపిల్లల ఫోటోలు ఆల్రెడీ సెట్ చేసి ఉంచారు. సో ఏదైనా సరే మనకి ఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇది వాల్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అలా దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కింద మనకి ఇంకో డిజైన్ కనిపిస్తుంది. ఇది ఒక ఫ్లవర్ టైప్ ఉందండి. దీంట్లో ఫొటోస్ అయితే ఏం సెట్ చేయలేదు కానీ కొంచెం ఓల్డ్ లుక్ కావాలి అండ్ ఆల్సో ఓల్డ్ ట్రెడిషన్ ఇష్టపడే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. సో అలాంటి వారి కోసం స్పెషల్గా ఈ ఫ్రేమింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ చూసే ముందు ఇవాళ షాపింగ్ క్రౌడ్లో ఒక బ్రేక్ తీసుకుందాం. Style.